హలో గుడ్ మార్నింగ్ వనకం ఎంటికలు ఊగుతాయేమో అనుకున్నా, ఇక మనకు అర్లీ ఎయిర్స్ ఎయిర్స్ ఏమవుతాయి కానీ. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, గోప్రోలో అది లేదు, మెమరీ కార్డ్ వేయడం మర్చిపోయినా. చలో ఇంకా ఇక పోతాను, ముందుకు చాలా దూరం ఉన్నది, ఎక్కడికి పోతున్నా ఏంటి అనేది మీకు చూపెడతాం. చిరపుంజి చిరపుంజి పోతుంటే మాత్రం లొకేషన్స్ ఉంటాయి కదా, రోడ్లు మాత్రం మస్తు ఉంటాయి. ఇది వచ్చేసి ఫస్ట్ వ్యూ, ఫస్ట్ లొకేషన్ అంటే మనం చిరపుంజి వెళ్ళే దారిలో. కానీ మనం వెళ్ళేది మాత్రం చిరపుంజి కాదు, చిరపుంజి నుండి మనం ఒక రైడ్ తీసుకుంటాం. ఆ రైడ్ తీసుకొని మనం ఫస్ట్ వాటర్ఫాల్స్ కవర్ చేస్తాం. సో మీరు రోడ్ వ్యూ చూడండి, ఎంత బాగుందో చూడండి. సో ఈ వాటర్ఫాల్స్ ఏంటంటే చాలా చాలా బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ అన్నట్టు. సో ఆ వాటర్ఫాల్స్ లైన్గా ఎన్ని ఉంటాయంటే 1, 2, 3, 4, 5 ఉంటాయి. అంటే ఇంకా ఎక్కువ కూడా ఉంటాయి, కొన్ని హిడెన్ ప్లేసెస్, హిడెన్ వాటర్ఫాల్స్ కూడా ఉంటాయి. సో వీటన్నిటిని మనం పోలేము. సో కొంచెం మీకు చూస్తే ఇప్పుడు వర్షం పడే సిచ్యువేషన్ ఉంది, మొత్తం మబ్బులు మబ్బులు అయిపోయినాయి. సో అది రోడ్ అన్నట్టు మనం రోడ్ నుండి పోతూ ఉంటే చాలా 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 మంచి మంచి ప్లేసెస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫేమస్ ఏంటంటే ఇక్కడ మనకు పైనాపిల్. సో పైనాపిల్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందని చెప్పేసి చాలామంది అన్నారు, ట్రై చేయమని చెప్పేసి కంపల్సరీ చెప్పారు. సో నేను కూడా ట్రై చేస్తే ఒకసారి చూద్దాం ఎట్లుందో. ఇక్కడ పైనాపిల్ అనేది చాలా ఫ్రూట్ చాలా బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. ఇంత స్వీట్ నా లైఫ్లో చూడలే, ఇంత స్వీట్ పైనాపిల్ నా లైఫ్లో చూడలే. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్, నాకంటే చాలా నచ్చింది. అక్కడ ఒక నది ఉంది, నదిలోకి వెళ్ళి పొగలు వెళ్తున్నాయి, అందులో మస్తు అనిపిస్తుంది అబ్బా. అన్నట్టుగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి చూడండి, మేము వెళ్తున్న రోడ్ మధ్యలో, వాటర్ఫాల్స్ వెళ్తున్న రోడ్ మధ్యలో జస్ట్ ఆగినాము. ఆగిన తర్వాత ఇక్కడ అస్సలకి ఆ మేఘాలన్నీ మాకు కింద ఉండి మేము మొత్తం రోడ్ పైన ఉన్నట్టు. అండ్ జస్ట్ స్లో మోషన్లో ఒక్కటి ఇట్లా జమ్మున గుంజిన, చూడండి ఎంత క్రేజీ ఉందో మొత్తం మేఘాలు. మేఘాల్లో తేలిపోవడం అంటే ఏంటో అనుకున్న, ఇదేనేమో మేబీ కదా. ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, ఒక్కసారి జమ్ వర్షంతో సూపర్. అసలుకి ఇంకా మా వాళ్ళు వచ్చే వరకు ఏం చేసారంటే ఎక్కడున్నారు అని చెప్పేసి అంటే మేము వెనుకనే ఉన్నాం, వర్షంలో దగ్గర పడిపోయి. ఇంకా వీళ్ళు మొత్తం ఇట్లా బార్బీక్యూ చికెన్ తెచ్చారు, మంచిగా ఇంటి దగ్గర నుండి సూపర్గా కడిగి మొత్తం కలిపి వేసుకుని వచ్చేసారు. వచ్చేవరకు మంట పెట్టారు, మంట మీద చికెన్ ముక్కలు వేసారు, సూపర్ అనిపించింది. ఈ ఫుడ్ మాత్రం అసలు క్రేజీ క్రేజీ అసలుకి ఫుడ్. సో మీరు చూసారు కదా, ఇక్కడ మా సెటప్ అయితే సెట్ అయిపోయింది. లాస్ట్ టైం కలిసాం కదా, నేను నైట్ కలిసాను, చెప్పేసా అలా నిన్న వీడియో అలా వచ్చేసింది, అంటే ఇంకొక 15-20 నిమిషాలు అప్లోడ్ అయిపోతుంది. దాన్ని కంటిన్యూ చేసిన ఇప్పుడు ఇది వేరు. ఓకే, మా యాక్చువల్లీ లొకేషన్ చూపెడతా నేను, చాలా దూరం వెళ్ళి చూపెట్టాలి. ఇక్కడ నేచురల్ వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. సారీ, నేచురల్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, ఇక్కడే ఉన్నదంట. సో కిందికి పోయి చేయాలి. అండ్ ఫుడ్ మాత్రం రెడీ అయిపోయింది మాది. ఒక చికెన్ ప్లీజ్, చికెన్ పీస్ ప్లీజ్, చికెన్ పీస్. అమ్మా ఇది బాగా కాలిందా. ఇగో ఫ్రెండ్స్, జెనిలియర్ వాటర్ ఫాల్స్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది చాలా సస్పెన్స్. నేను చిరపుంజికి వెళ్ళి మేము రైడ్ తీసుకొని ఈ వాటర్ఫాల్స్కి వచ్చాము. ఈ వాటర్ఫాల్స్ పేరు వచ్చేసి ఏంటంటే జెనిలియా వాటర్ఫాల్స్ అని చెప్పేసి. జెనిలియానేనా? జెనిలియర్, జెనిలియర్ వాటర్ఫాల్స్ అని చెప్పేసి అది. సో మనం అక్కడికే వెళ్తున్నాము, మనం అక్కడే క్యాంప్ వేసుకుంటాం. సో ఎట్లుంటాయి అనేది చూద్దాం. బురద బురద ఉంటాయి, ఆ నేచురల్ స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడే, అక్కడికే వెళ్తున్నాం. బగి మస్తు హ్యాపీగా కూల్గా వెళ్ళిపోయిండు. నా దగ్గర చాలా సామాన్ ఉన్నది, మీకు కనబడలు. క్లీనెస్ట్ వాటర్ ఫాల్స్ ఎవర్.
మాకు ఇక్కడ ఉడుము దొరికింది. ఉడుము 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 ఉడుమండి ఉడుము. ఇక్కడికి వెళ్ళి అయితే వ్యూ చక్కగా కనబడట్లేదు. ఆ వాటర్ ఫాల్స్ కొంచెం దూరం పోయేసి వాటర్ ఫాల్స్ వ్యూ చూపెడతాం అనుకుంటానా. చూడాలి ఇక్కడ నుండి. ఇక్కడికెళ్ళి కూడా వ్యూ కనబడతలేదు. చూపడడానికి అయితే కూలు కుదరతలేదు. చలో ఉడుము రావే ఉడుము కోద్దాం కుడుము. అదో చూడండి వాడు 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 ఆనందం మామూలుగా లేదు అసలుకి. ఇక్కడికి వెళ్ళి అసలు లైట్గా కనబడుతుంది అనుకుంటానా. ఎస్ క్లియర్ ఇది సూపర్ క్లీన్ వాటర్ ఫాల్. ఒక్కసారి స్లో మోషన్కి వచ్చేసేయండి. వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో చూస్తారు. వా అస్సలు ఆ సౌండ్కి ఆ వాటర్కి. క్లీన్ వాటర్ చూడండి కింద. ఫుల్ వర్షం పడుతున్నాయి అట్లుంది. ఇంకా వర్షం కనుక ఆగిపోతే ఆవిడ భయానికి కెమెరా సెట్ చేసిండు. అది ఎటు పడితే అటు రుక్తుంది. సో మా టెంట్ వచ్చేసి ఇక్కడ వేసుకున్నాను. నేను ఎంత పకడ్బందీ చేసుకున్నాను అంటే చుక్క కూడా నీళ్ళు వాటర్ లోపల రాకుండా ఇక్కడ ఇది కట్టేసా, ఇక్కడ ఇది కట్టేసా. వీడికైతే గోపురం కట్టిరు. ఈ గోపురం ఏమో స్టేట్గా లేదు. అండ్ ఇక్కడ ఇది. సో ప్రాబ్లం లేదు. వీక్లీ వన్స్ ఎంజాయ్ చేస్తారు ఇలాగా లేదా? ఎవ్రీ వీకెండ్. ఎవ్రీ వీకెండ్ ట్రెడిషన్ సండే సండే వి హావ్ టు ఎంజాయ్. మండే టు ఫ్రైడే వి హావ్ టు ఓకే ఓకే అండ్ సాటర్డే సండే వి హావ్ టు ఎంజాయ్. ఓన్లీ ఎంజాయ్. ఇట్స్ ట్రెడిషన్ ఆఫ్ ఓన్లీ ఎంజాయ్. ఇఫ్ యు కమ్ టు మేఘాలయ యు హావ్ టు ఫాలో ద ట్రెడిషన్. హబీబి వెల్కమ్ టు మేఘాలయ. జైవాలయ జైవాలయ. యా ఇది నేచురల్ పూల్. సో అంటే ఇది ఇంత చాలా నీట్గా ఉంటుంది యాక్చువల్గా, కానీ ఇవాళ బాగా వర్షం పడడం వల్ల ఈ విధంగా అయింది. అండ్ ఇది కిందికి వెళ్ళి అంటే వాటర్ ఏదైతే ఉన్నదో మామూలు కింది దాకా కూడా చాలా నీట్గా ఉంటాయి. మొత్తం ఇట్లా కింద రూపాయి బిల్లా ఉన్నా కూడా మంచి కనబడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు లోకల్స్ అండ్ మన ఆర్మీ ఫ్రెండ్స్ కూడా. ఇంకో ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది స్విమ్మింగ్ చేస్తున్నారు ఇక్కడ. Want to dive? Want to dive? Come on, jump! Oh! Hey, buggy! Shit! Don't worry. అలా అదే అంటారు అదే అంటుండే అందరు. ఇంకా అలాగే నిఘాలు నిర్పిస్తాం మంచి కాదు. బాయ్ సీ యు లవ్ యు ఆల్ బాయ్. సో వాటర్ అయితే చాలా నీట్గా ఉన్నాయి చూడండి. ఇందులో ఏమైనా జీవులు ఉన్నాయో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఎంత మంచిగా ఉన్నా అందులో ఒక బీర్ బాటిల్ ఉన్నది, కింగ్ ఫిషర్. ఇంకా చూడండి చాలా నీట్గా ఉన్నాయి వాటర్. ఈ వాటర్ అనేటివి మొత్తం మా కిందికి వెళ్ళిపోయి అక్కడ ఆ ఎండ్లో వాటర్ ఫాల్స్ అయిపోయి కింద పడిపోతే ఆ చెట్ల మీకెళ్ళి నీళ్ళు పడేటిది అనేది చాలా నీట్గా కనబడుతుంది చూడడానికి. వీళ్ళు సో వీళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్ యూ బ్రో. బాయ్ కంపెనీ. నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందు ముందుకి చాలా బాగా దూసుకుపోవాలి మీరు అనుకున్న ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ మొత్తం వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో ఇంకా మళ్ళీ పోయినాక మేము ఇక్కడ నుండి ఇటు కంటిన్యూ అవుతాం. మళ్ళీ ఒకవేళ వెళ్ళాక పోయేటప్పుడు కలిసేసి వెళ్ళిపోతాం.
మొత్తం ఇంకా అంత చైన్ అవుతావా పాలకూడదు ఎక్కువ వస్తారు ఇంతేనా పోయాము చెప్పండి ఒక నాకు తెలుదు నువ్వేంట్రా నువ్వేంట్రా స్వామి డై కొడతాను నీకోసం ఇప్పుడు చంపదు మరి ఫ్రెండ్స్ సో ఇంకా బయగాడైతే బజ్జుకున్నాడు ఇక మంచి టీషర్ట్ వేసుకొని వాడుకున్నాడు ఇవాళ వాటర్ ఫాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇంకో ఇక మా సామాన్ ఇట్లా అంత ఎట్లుంది చూడండి టెంట్లో ఒక లైట్ ఉంది ఇది నేను నాకు హెల్త్ అయితే పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది అండ్ ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు మళ్ళీ ఇవాళ ఆర్మీ వాళ్ళు మనం ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కలిసిరు అండ్ వాళ్ళతో మధ్యాహ్నం వరకు మంచిగా వాళ్ళు మేము లంచ్ అయితే ఏం తెచ్చుకోలేదు వాళ్ళ చికెన్ పప్పు అండ్ రైసు పరోటా అవే తిన్నాము ఇక సాయంత్రం అయితే మంచిగా చూసారు కదా మేము ఇక్కడే పాలు ఆయన ఇంకా నైట్ అయితే ఏం తినలేదు తినేంత ఓపిక లేదు ఇప్పుడు మస్తు చల్లగా ఉన్నది సో టెంట్ అయితే వేసుకున్న టెంట్ వేసుకొని ఇంకా నిమ్మలంగా లోపల పడుకున్న టెంట్ లోపల అయితే మంచిగా వెచ్చగానే ఉన్నది కానీ బండ మాత్రం భూమి మాత్రం చల్లగా ఉన్నది వీడు మాత్రం నేనే ఏమో షార్ట్ వేసుకున్నా వీడు ఏం చేసిండు నేను ఎప్పుడు రోజు నా స్లీపింగ్ బ్యాగ్ తోటి వీడితో ఇంత నాకు కష్టమే ఉంటుంది వీడు స్లీపింగ్ బ్యాగ్ కరెక్ట్ కాళ్ళ మధ్యలో సొరుతాడు పండుకుంటాడు ఇక ఇదే లొల్లి నాకును వీడికి ఎప్పటికీ వాడైతే ఫుడ్ తిన్నాడు వాటర్ ఉన్నాయని వాటర్ కూడా తాగేసిండు పండుకున్నాడు సో ఇది ఇది కథ సో నేను ఏమనుకుంటున్నా అంటే ఏమైనా చూసిన వాటర్ ఫాల్స్ కొంచెం పెద్ద వాటర్ ఫాల్స్ అక్కడ ఒకరోజు స్టే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుని ఆ ఒక్కటి ఒక్కొక్క వీడియోలాగా నేను రిలీజ్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను ఇవాళకైతే ఈ వాటర్ ఫాల్ అయిపోయింది నేచురల్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉండే కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేద్దామని అనుకున్నా కానీ మొత్తం వర్షాలు పడుతున్నాయి కదా కాబట్టి మొత్తం నీళ్ళు వచ్చేసేవరకు అవంతా క్లియర్గా లేవు సో డిసెంబర్లో చాలా క్లియర్గా ఉంటాయట కానీ అక్కడ ఈత కొట్టే అంత సీన్ లేదట అప్పుడు ఇప్పటికే చలి వెళ్ళి గది 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 అనుకుతున్నాం మేము ఇంకా చూద్దాం రేపు అశవాశ్వశ అనే వాటర్ ఫాల్ ఉంది దాని పేరు నాకు పలకనికి వస్తలేదు చెప్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ సో ఇవి నేను మంచి లొకేషన్ చూపెడతాను రోజుకొకటి మంచిగా చూడండి అంతే ఓకేనా తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సైకిల్తో మీద గౌహటి వెళ్తాం సో ఇప్పుడైతే ఇటే వచ్చినాం ఇవాళ ఇక్కడే ఉన్నాం రేపు ఇంకొక వాటర్ ఫాల్స్ రేపు చిరపుంజి కూడా పోతామని చెప్పేసి నేను అనుకుంటున్నా వైసోడాంగ్ వాటర్ ఫాల్స్ కూడా ఇక్కడ ఉందట ఫేమస్ అంట అది కూడా చూపెడతాను నేను అండ్ మీకు నచ్చింది కదా వీడియో బాయ్ బాయ్ లైఫ్ మాత్రం క్రేజీ ఉంది కదా పాలు వేడి చేసుకొని తాగింది క్రేజీ అంటే క్రేజీ మస్తు అనిపించింది నాకు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ గుడ్ నైట్ టాటా సీ యూ